ఇయాల రైతు రుణమాఫీ చేస్తామంటే కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం తిప్పల పెట్టినా ఇయాల కేసీఆర్ రైతు పక్షపాతి గనుక లక్ష రూపాయల రుణమాఫీని చేసి తీర్తుంది ఈ ప్రభుత్వం మనం చేస్తా ఉన్నా అంటే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీజేపీలకు భయం పట్టుకున్నది వాళ్ళ పని బిచాన ఎత్తేసిండ్రు బీజేపీ వాళ్ళు అందుకే ఈ మధ్యలో కొత్త డ్రామా పెట్టిరు జమ్లీ జమ్లీ అంటురు ఎందుకు జమ్లీ ఈ ఐదు రాష్ట్రాల్లో ఓడిపోతామని అర్థమైంది తెలంగాణలో ఒక్క సీటు వచ్చేటట్లేదు తెలంగాణలో నూకలు జల్లినాయని బీజేపీ వాళ్ళకి సమజైంది ఈంత ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎల్లెల్కల పట్టమని ఇప్పుడు జమ్లీ జమ్లీ అని కథ పెట్టిరు జమ్లీ కాదు జనాన్ని నమ్ముకున్నోడే నిలబడతాడు జమ్లీలతో డ్రామాలు నడవాయని చెప్పినే మనం చేస్తా ఉన్నా మేము మా నాయకుడు కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నాడు బీజేపీ వాళ్ళేమో జమ్లీని నమ్ముకున్నారు నీ జమ్లీలు నడవై జనం మనసులున్నోడే గెలుస్తాడు జనం మనసులున్నోడే నిలుస్తాడు జనం పక్షాన నిలబడ్డవాడే జనం కాపాడుకుంటారు నీ జమ్లీ నాటకాలు తెలంగాణలో చెల్లయంటా ఉన్నా ఏంటి జమ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఒక్కసారి తెస్తారట గట్లయితే మన ఓట్లు పడతాయేమో ఇండియా పాకిస్తాన్ కొట్లాట హిందువులకు ముస్లింలకు కొట్లాట గీదో రామ్ మందిరం అది పెట్టి ఇది పెట్టి జనాన్ని ఏదైనా పల్టీ కొట్టిస్తామనుకుంటురు గంత అమాయకులమా మనం జనంకు ఆకలి తీర్చేవాడు కావాలి ఇంకోటి అంటున్నా నేను నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ కాదా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీకి ఎవరైనా ఓట్లేస్తారే రైతులకు వ్యవసాయాన్ని ఆగం చేయాలని ఇవాళ రైతులకు కరెంటు ప్రైవేట్ పరం చేయాలని బోరు బాయిల కాడ మీటర్లు పెట్టాలని వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ నేను మా అక్క జిల్లాలను అడుగుతా ఉన్నా నల్లాలు ఇచ్చిన ప్రభుత్వం కావాలనా నల్ల చట్టాలు తెచ్చిన ప్రభుత్వం కావాలనా ఒక్కసారి ఆలోచించండి నల్లలు ఇచ్చిందేమో కేసీఆర్ నల్ల చట్టాలు తెచ్చిందేమో బీజేపీ మరి ఎవరు కావాలనో ఒక్కసారి ఆలోచించండి ఇలా కేసీఆర్ గారు రైతు పక్షపాతి మన హుస్నాబాద్ నియోజకవర్గం అచ్చంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇలా ఏ ఇంటికి పోయినా రైతు బంధు ఉంటుంది రైతు బీమా వస్తున్నది రైతు బీమా రైతులకు కొండంత అండగా ఉన్నది కార్యకర్తలుగా గెలుస్తున్నాం కదా మనకు డోకా లేదు కదా అని ఆయనతో ఇంట్లో ఉండేరు మీరు వాడేమో అబద్ధాలు ఆడుకుంటే వాడు పోతుంటాడు కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు రేపు జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఆడే అబద్ధాలకు మన కేసీఆర్ సాధించిన అద్భుత విజయాలకు మధ్య పోటీ మీరు చెప్పాలి ప్రజలకు కాంగ్రెస్ అనే అబద్ధాలు కావాలనా కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కావాలనా కాంగ్రెస్ పార్టీ దొంగ డిక్లరేషన్లు కావాలనా కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావాలనా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు కేసీఆర్ చేసే మంచి పనులకు మధ్య రేపు ఎన్నికల్లో పోటీ జరగబోతా ఉంది దయచేసి కార్యకర్తలు ఇంటింటికి పోవాలి గడప గడపకు పోవాలి కేసీఆర్ అభివృద్ధి ఫలాలు పొందని ఇల్లు ఉన్నదా ఒక్క ఇల్లు ఉంటుందా హుస్నాబాద్లో ఏ ఇంటికన్నావో మంచి నీళ్ళ నల్ల ఉంటుంది మనం ఇచ్చింది బాయి కాడ ఫ్రీ కరెంట్ ఉంటుంది మనం ఇచ్చింది ఆడవీళ్ళ పెళ్ళి అయితే లక్ష రూపాయలు వచ్చి ఉంటాయి ఇంట్లో బీడీలు చేస్తే 2000 వస్తాయి ముసలోళ్ళు ఉంటే 2000 వస్తాయి కిడ్నీ పేషెంట్ ఉంటే ఫ్రీగా డయాలసిస్ అవుతుంది ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే రైతు బీమా వచ్చి ఉంటుంది అసలు స్కీము రాని ఇల్లు ఉంటుందా ఏ ఇంటికన్నావో కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీములు పక్కా ఉంటాయి కాంగ్రెస్ వారికి కూడా ఇచ్చినాయి కాకపోతే వాడు చెక్కు తీసుకుంటప్పుడు అందట్ల రాడు సీక్రెట్ల వచ్చి తీసుకుపోతాడు కళ్యాణలక్ష్మి చెక్కు కూడా వస్తుంది సతీష్ అన్న అందరికి వస్తాడు నిలబడి ఆ సతీష్ అన్న ముంగటికి రాబుద్ది కాదు మెల్లగా పొద్దుకి ఆఫీస్లో పోయి సీక్రెట్లు తెచ్చుకుంటారు వాళ్ళకు కూడా బాయికాడ ఫ్రీ కరెంట్ వచ్చింది వాళ్ళకు కూడా కళ్యాణలక్ష్మి వచ్చింది ఏదో మీదికి జెండాలు పట్టుకొని తిరుగుతారు కానీ వాళ్ళ గుండెల్లో కూడా సతీష్ అన్న ఉంటాడు కేసీఆర్ఏ ఉంటాడు అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లను పదవి విరమణ పొందిన ఆఫీసర్లు తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి సలహాదారులుగా పెట్టుకుంటారంటే ఒక్కసారి ఆలోచించండి కేబినెట్ కంటే కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు అందరూ డమ్మీలే ఒక్క మంత్రికి అధికారం లేదు కనీసం సంతకం పెట్టి ఇచ్చేటి పవర్స్లో ఏ మంత్రి కూడా అధికారాలు ఎవరికి ఉన్నాయంటే ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్లో ముఖ్యమంత్రి మోచేతు నిల్లాగే
పదవీ విరమణ పొందినటువంటి ఈ అధికారులకు మాత్రమే అధికారాలు ఉన్నాయి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు ఎక్కడ అధికారాలు లేవు. ఇవాల వాళ్ళ కనీసం ఉద్యోగాలు లేవు, నియామకాలు కనీసం, ఏ వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో తృప్తిగా లేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా రైతులు ఇలా చూసినది, ఇలా పేపర్లు వచ్చింది, ఇవాళ 22 లక్షల మంది కౌలు రైతులున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ప్రతి 3 రైతుల్లో ఒక రైతు కౌలు రైతులు. ఇవాళ కౌలు రైతులకు రైతు బంధు అస్తలేడు, ఏం అసలు రైతు బంధు అస్తలేదు, రైతు బీమా ఏం రాదు. వాళ్ళకి వచ్చేది ఏంటంటే కేవలం నరేంద్ర మోడీ ఇచ్చే సబ్సిడీ తప్ప ఇలా కౌలు రైతులకు ఒక్క పైస కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తలేదు. 22 లక్షల మంది, ప్రభుత్వ లెక్కల ప్రకారం 22 లక్షల మంది రైతులు ఇవాళ కౌలు రైతులు నష్టపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తలేడు, ఎక్కడ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేడు, ప్రమోషన్లు ఇస్తలేడు. ఇలా విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిండు. ఎన్నికలు వస్తున్నాయంటేనే పర్మినెంట్ చేస్తుంటాడు, ఎన్నికలు వస్తున్నాయంటేనే నోటిఫికేషన్లు ఇస్తుంటాడు, ఎన్నికలు వస్తున్నాయంటేనే ఇలా జీతాలు ఫస్ట్ నాడు జీతాలు ఇస్తుంటాడు తప్ప కనీసం పట్టించుకునే పాపానవ్వు లేదు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే, చిన్న చిన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకున్నారు ముఖ్యమంత్రి హయాంలోనే, ఉద్యోగాల రక 317 జీవోతోని ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే, పోడు భూముల సమస్యల మీద ఆత్మహత్య చేసుకున్నారు ముఖ్యమంత్రి హయాంలోనే. ఏ వర్గం ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇలా సంతోషంగా లేరన్న విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ సర్వే చేసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకతనే. ఇవాళ చెప్తున్నారు జమిలీ ఎన్నికలు అని చెప్పని, జమిలీ ఎన్నికలు ఇలా కేసీఆర్ అల్లుడు మాట్లాడినాడు హుస్నాబాద్లో, కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్నాడు జమిలీ ఎన్నికలంటే భయపడుతున్నాడు, కేసీఆర్ కొడుకు భయపడుతున్నాడు, కేసీఆర్ భయపడుతున్నాడు, కేసీఆర్ అల్లుడు భయపడుతున్నాడు. ఇలా వాళ్ళ ముఖాలు చెల్తలేవు. జమిలీ ఎన్నికలంటే ఇలా ప్రభుత్వం స్పష్టంగా చెప్పనేపలేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుపుకున్నట్టు జమిలీ ఎన్నికలను పేపర్ వాళ్ళు రాశారు, టీవీ వాళ్ళు చూపెట్టారు. దాని మీద ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది, ఇచ్చేదానికి ఒప్పుకుండాలి. ఇవాళ జమిలీ ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి మోడీ గారి గ్లామర్ ముందు, మోడీ గారి చరిష్మా ముందు ఇలా ముఖ్యమంత్రి ముఖం కానీ ముఖ్యమంత్రి కుటుంబం ముఖం జల్లదని చెప్పి వాళ్ళని ఎవడ వడ్డించుకోడని చెప్పి జమిలీ ఎన్నికలంటే గజగజ వణుకుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం. జమిలీ ఎన్నికల పేరుతోనే బీజేపీ హిందూ ముస్లిం కొట్టాడ పెడుతుందట. జమిలీ ఎన్నికలకు హిందూ ముస్లిం సంబంధం ఏదో నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా 17 సెప్టెంబర్ జడిపాయ మొగుడ అంటే 17 సెప్టెంబర్ ఎన్నికలు రాకముందో 17 సెప్టెంబర్ జరిపాలే, అధికారంగా విమోచన దినోత్సవం జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఎన్నికల తర్వాత అధికారులకు వచ్చాడు, ఇప్పుడు 17 సెప్టెంబర్ జరుపు అంటున్నాడు. మళ్ళీ నిన్నగాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు జాతీయ సమైక్యత దినోత్సవం అట. ఎవరికి జాతీయ సమైక్యత దినోత్సవం? ఇలా ఓవేసీ చెప్పిండని చెప్పి ఇవాళ జాతీయ సమైక్యత దినోత్సవం చెప్తున్నాడు. దేనికి సమైక్యత? ఇవాళ ముఖ్యమంత్రి ఇలా ఎంఏ పాటుకున్న స్నేహానికి ఇలా గుర్తుగా ఈ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటారు తప్ప దీన్ని ఎవడు పడుచుకోడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పబ్లిక్ గార్డెన్లో ఏసేవాళ్ళు పోయి దారు స్థలం వేసుకో జాతీయ సమైక్య దినోత్సవం. ఎంఏ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఇదే పాత బస్సులో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేసింది ఎంఏ పార్టీ.